శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా 2019 ఆఖరిలో చైనాలో బయటపడిన కరోనా వైరస్ విశ్వమంతా వేగంగా వ్యాపించి 2 సంవత్సరాల పాటు మొత్తం దేశాలని ప్రత్యక్షంగా పరోక్షంగా స్తంభింపజేసింది. అత్యధిక జనాభా కలిగిన చైనా, ఇండియా వంటి దేశాలు అనేక విధాలుగా నష్టపోయాయి. ఎంతమంది ప్రజలను వైరస్ ఇబ్బంది పెట్టింది అనే ప్రాతిపదికన చూస్తే యూరప్ దేశాలు అయిన ఇటలీ, స్పెయిన్ వంటి వాటితో పోలిస్తే భారతదేశం ఇబ్బంది పడింది తక్కువే, అయినా ఆర్థికంగా మాత్రం కుదేలయ్యిందనే చెప్పాలి. ఆ దేశం ఈ దేశమని కాకుండా యువతపై మహమ్మారి తన అసమాన ప్రభావాన్ని చూపటమే కాక వివిధ వర్గాల మధ్య అసమానతలను పెంచింది, ఉత్పాదక సామర్థ్యాన్ని తగ్గించే ప్రమాదాలను పెంచింది. యువ జనాభా అత్యధికంగా కలిగిన భారతదేశంలో ఈ ప్రభావం మరింతగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అనేక మంది వ్యాపారవేత్తలు, దాతలు ముందుకొచ్చి సమాజాన్ని ఆదుకోవటానికి తమ వంతు ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అనేక మంది దాతలు ముందడుగు వేసి అండగా నిలిచారు. వారిలో మన కమ్మవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొందరు ఏ విధంగా తమ వంతు సాయం అందజేశారు అనే సమాచారాన్ని పొందుపరుస్తూ చిన్న వీడియో. అయితే వీక్షకులు గమనించవలసింది ఏంటంటే ఇదే అంతిమ సమాచారం కాదు. ఈ లిస్టులో లేని ఎన్నో వందల మంది తమ వంతుగా తమ ప్రాంతాలలో సాయం అందించి ఉండవచ్చు. అటువంటి వివరాలు వీక్షకులకు తెలిస్తే వాటిని మీరు మాకు అందజేయండి. ధన్యవాదాలు. శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.